ఎంత తిరిగినా ఏం చేసినా ఏం చెప్పినా ఇంక రెండు రోజులే. అందుకే గల్లీ గల్లీ బస్తీ బస్తీ పల్లెటూర్లు పట్టణాలు ప్రతి ఇల్లు ప్రతి గడప సుడిగాలి మాదిరి చుట్టేస్తాండారు లీడర్లంతా. అన్ని పార్టీలు దుమ్ము లేపుతాండాయి మాటల తూటాలతో వరాల మూటలతో హామీల వర్షాలతో. బో రాజకీయము కుత కుత ఉడుకుతాంది. ఒక్కరోజు గ్యాప్ తీసుకోయిండే కేసీఆర్ గారు కూడక మళ్ళీ రంగంలోకి దిగిపోయినాడు. ఖానాపూర్లో మొదలుపెట్టి దుబ్బాగలో ముగిచ్చినాడు. మనం కూడా అట్ట అట్ట పోయేద్దాం పదండి. 50 ఏళ్ళ కాంగ్రెస్ దరిద్రం 10 ఏళ్ళలో మేము బోడగొట్టినాం. 3 ఏళ్ళు నేను సగులు చేసి పోరాటం చేసి మంచిగా ఆన్లైన్ ద్వారా ఒక్క రూపాయి తరుగు లేకుండా ఒక్క పైరేవకారు మధ్య దళారి లేకుండా ఎంత డబ్బు ఎత్తున్నామో అంత డబ్బు మీకు వస్తూ ఉంది. అలా మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ పాత కథ మొదలైతే మళ్ళీ రైతుల కష్టాలు రావన్నా. కౌలుదారు కాలం పెడతారట. కౌలుదారు కాలం పెట్టి ఒకవేళ కౌలుదారే దున్నితే రైతుకి ఏరట పైసలు. అది టీవీలలో కూర్చొని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రతి మీటింగులో సీఎం సార్ ముచ్చట గిట్లనే నడిచింది. దుబ్బాకల పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే సురుకులు పెట్టిండు. అప్పుడు నేను ప్రచారానికి రాలే. ఏం జరిగింది ఇక్కడ? ఇవాళ మాట్లాడిన వాగ్దానాలు అయితే ఎన్ని వాగ్దానాలు అంటే చెప్పరాదిగా. తినోనికే ఇస్తారాకు నాగన్లు ఎడ్లు, గీసినోనికే గుండు. నోటికచ్చిన వాగ్దానం చేసిండు, నోటికి ఏదొస్తుంది? ఒక్క ఏకాన పని జరిగిందా? ఇటువంటి మోసకారులు గెలిచిండు. ఇగిదిట్లుంటే పువ్వు పార్టీ వాళ్ళ రూబడైతే చిన్నగా లేదు. మొత్తం ఢిల్లీ లీడర్లంతా గల్లీలో తిరుగుతున్నారు. ప్రధానమంత్రి మోదీ సారు, అమిత్ షా సారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి సారు మీటింగుల మీద మీటింగులు పెట్టి కారు పార్టీ వాళ్ళను కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కలిపి ఆర్చుకుంటున్నారు. ముందుగా మోదీ సారు రంగారెడ్డి జిల్లాలో ఉన్న కన్హా శాంతివనంకు పోయి ఓ గంటన్నర ధ్యానం చేసి అటెనక ప్రచారానికి పోయిండు. తూప్రాను నిర్మల్ల మీటింగులు పెట్టి పడరాని పార్టీలను ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఫార్మ్ హౌస్ ముఖ్యమంత్రి మనకు అవసరమా? సచివాలయానికి వెళ్ళని ముఖ్యమంత్రి మనకు అవసరమా? 10 సార్ తక్ ఫార్మ్ హౌస్ సే సర్కార్ చలానే వాలే కేసీఆర్ కో తెలంగాణ కే ఫార్మర్ అప్నే అబ్ తో తయ్ కర్ లియా హై వో పర్మనెంట్లీ उसको फार्म हाउस ही भेज देंगे. అటు యోగి బాబా అమిత్ షా సార్ మీటింగులు కూడా మస్తు గట్టిగానే నడిచినాయి. షా సారు ఒక్కటే నాడు 5 జాగాల్లో ముచ్చట్లు చెప్తే యోగి సారు 4 నియోజకవర్గాలు సుడిపెట్టిండు. అగర్ కాంగ్రెస్ పార్టీ కో ఓట్ దియా తో ఉన్కే ఎమ్మెల్యే కేసీఆర్ కి పార్టీ మే చలే జాయేంగే. కాంగ్రెస్ పార్టీ ఆర్ బిఆర్ఎస్ మే ఏక్ డీల్ హుయీ హై. కాంగ్రెస్ పార్టీ केसीआर को यहाँ मुख्यमंत्री बनाएगी. केसीआर राहुल बाबा को वहाँ प्रधानमंत्री बनाएंगे. గిట్లా ఒక్కొక్క ముచ్చట కాదుపోయినరే. మీరా మేమా అన్నట్టే నడుస్తున్నది పార్టీల నడమ కొట్లాట. వీళ్లను వాళ్ళు సాగనంపాలి అంటున్నారు, వాళ్లను వీళ్ళు సాగనంపాలి అంటున్నారు. చెయ్యి పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు మా గాలే వీస్తున్నది అంటుంటే కారు పార్టీ వాళ్ళు అట్టెట్ట వీస్తుంది మీ గాలి, మాది తుఫాన్ వస్తుంది చూడురే అంటున్నారు. బాలే నడుస్తున్నాయి ముచ్చట్లు. గాలి వీయాలనన్నా తుఫాను రావాలనన్నా అంత ఓటర్ల చేతిలోనే ఉన్నది. మరి ఏం చేస్తారో ఏమో.